సమాజ శ్రేయస్సు కోసం 24 గంటలు విధులు నిర్వహించే పోలీసులకు వైద్య సేవల పరంగా అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భరోసాగా నిలవడం హర్షించదగ్గ విషయమని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా నెల్లూరు కేవీఆర్ సర్కిల్ నుండి పోలీసు కవాతు మైదానం వరకు అపోలో హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పెద్ద ఎత్తున నిర్వహించిన వాక్థాన్ ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చీర భక్తవత్సల్ రెడ్డి, సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ విఘ్న చరణ్, కార్డియాలజిస్టులు డాక్టర్ షర్మిలి, డాక్టర్ నాగభూషణం, ఇతర వైద్య సిబ్బంది గుండె వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాగ్దానం నిర్వహించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనము అపోలో హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు మనము కేవీఆర్ జంక్షన్ నుంచి ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వరకు వాక్ కండక్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత అపోలో హాస్పిటల్స్ వాళ్ళు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 2D తర్వాత ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ద్వారా మనకు టెస్టులు కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ ఫౌండేషన్ వాళ్ళు సెప్టెంబర్ 29th సిన్స్ 2012 నుంచి ఈ వరల్డ్ హార్ట్ డేని కండక్ట్ చేస్తున్నారు. ఇది యాన్యువల్ ఈవెంట్, గ్లోబల్గా కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో మెయిన్ ఏంటంటే సో ఈరోజు మొత్తం గ్లోబల్లో డిఫరెంట్ యాక్టివిటీస్, అంటే ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అది ఫ్రీ టెస్టులు కావచ్చు హార్ట్కి సంబంధించి, దాని తర్వాత వాక్స్, మ్యారథాన్స్, మీడియా క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేసి ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. సో మీందరికి తెలుసు ఎవ్రీ ఇయర్ దాదాపుగా 20 మిలియన్ పీపుల్స్ దాకా ఓన్లీ కార్డియోవాస్కులర్ డిసీజ్ ద్వారా చనిపోతున్నారు. ఇది ఓవరాల్ ఏదైతే డిసీజ్ పర్సంటేజ్లో తీసుకుంటే దాదాపుగా 33% ఓన్లీ కార్డియోవాస్కులర్ డిసీజ్ వల్ల జరుగుతూ ఉంది. సో మెజారిటీ ఆఫ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో అవి మిడిల్ అండ్ లోయర్ ఇన్కమ్ కంట్రీస్లోనే జరుగుతూ ఉంది. దాదాపుగా 80% దాకా మనం ఈ ప్రీమెచ్యూర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఏంటంటే మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్, అంటే మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాము, ఈ ఫిజికల్ యాక్టివిటీస్ సంబంధించి, తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం ద్వారా దాదాపు 80% మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మీ అందరికి తెలుసు డిపార్ట్మెంట్లో మెన్ డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సో అపోలో వాళ్ళ హాస్పిటల్ ఆధ్వర్యంలో. సో నేను నెల్లూరు ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవడం ఏంటంటే మనం కొద్దిగా 90 డేస్ ఏంటంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోవడం వల్ల ఈ మొబిలిటీ అనేది బాగా తక్కువైపోయింది. సో మనము హార్ట్ హెల్త్ గురించి కూడా మనము ఫోకస్ చేసుకోవాలి. సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో కూడా కొద్దిగా రెగ్యులర్గా కండక్ట్ చేస్తే ప్రజలు కూడా కొద్దిగా అవేర్నెస్ అనేది తెలుస్తుంది. సో అపోలో హాస్పిటల్ నేను నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా యాక్టివిటీస్ కొద్దిగా రెగ్యులర్ చేసేసి వాళ్ళు ఓన్గా కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మాకు వాకథాన్ పర్మిషన్ ఇచ్చిన సూపరింటెండెంట్ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
మీకు తెలుసు అపోలో హాస్పిటల్స్ 1983లో స్టార్ట్ అయింది. బేసిక్గా మా చైర్మన్ గారు ప్రతాప్ సిరెడ్డి గారు, ఆయనే కార్డియాలజిస్ట్, యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ అపోలో హాస్పిటల్ ఫస్ట్ హాస్పిటల్ 1983లో మెయిన్ హాస్పిటల్ గ్రీమ్స్ రోడ్ స్టార్ట్ చేశారు. మెయిన్ ఉద్దేశం ఏంది అంటే 1983లో ఒక బైపాస్ సర్జరీ చేయించుకోవాలి అంటే సింగపూర్కి వెళ్ళాలో, అమెరికాకి వెళ్ళాలో, లేకపోతే వెస్టర్న్ లండన్కి వెళ్ళాలో అనే అట్లుండేది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఈ సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా కాదు, ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది లేదు. అంటే ఎయిమ్స్ ఉండేది, ఒక కార్డియాక్ సెంటర్, అట్లా మెడికల్ కాలేజెస్ అట్లా ఉండేది. అసలు ఫస్ట్ టైం కార్పొరేట్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి జైల్స్ జ్ఞాని జైల్సింగ్ గారు ఇనాగ్రేట్ చేశారు 1983లో. 1983 నుంచి స్టార్ట్ చేసింది దిగ్విజయంగా. ఇప్పుడు దాకా ఓపెన్ హార్ట్ సర్జరీసే 300,000 ఓపెన్ హార్ట్ సర్జరీస్ అపోలో గ్రూప్ చేసింది. ఈ నెంబర్ చూసుకుంటే వరల్డ్లో హయ్యెస్ట్ నెంబర్, ఒక సింగిల్ హాస్పిటల్ గ్రూప్లో వరల్డ్లో హయ్యెస్ట్ నెంబర్ ఈ అపోలో హాస్పిటల్స్. అప్పటి నుంచి ఎస్పెషలీ కార్డియాక్ అండ్ న్యూరో సెంటర్ న్యూరాలజీ మీద ఫోకస్ చేస్తూ అపోలో గ్రూపు ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ ముందరే, అంటే కమ్యూనికబుల్ డిజీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్, బీపీ, షుగర్ ఇవన్నీ కంట్రోల్ చేసుకునే దానికి ఫస్ట్ టైం మన ఏషియాలోనే హెల్త్ చెకప్ స్టార్ట్ చేశారు చైర్మన్ గారు. దీంతో ఆల్మోస్ట్ ఆల్ కొన్ని వేల ప్రాణాలు మనం ఎవ్రీ ఇయర్ డిజీజ్ రాకముందే మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాము. అదే నిన్న ఎస్పీ గారిని కోరాము, డిపార్ట్మెంట్ మీరు ఎప్పుడు స్ట్రెస్లో ఉంటారు, ఎప్పుడు లైక్ వర్కింగ్ అవర్స్ కూడా ఇట్స్ నాట్ ఏ పర్టికులర్ వర్కింగ్ అవర్స్, అందుకోసమే సార్ మీ డిపార్ట్మెంట్కి మేము ఈరోజు హెల్త్ చెకప్ చేస్తాము, ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ చేసి నెక్స్ట్ 3 డేస్ ఎవరు వచ్చినా కానీ అపోలో హాస్పిటల్లో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఫ్రీగా చేస్తాము అంటే సార్ పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లైక్ ఈ ఫెసిలిటీని అందరు పోలీస్ డిపార్ట్మెంట్ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా మనం చాలా ఎక్కువగా చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ని మేము చూస్తున్నాము. మేము చదువుకునేటప్పుడు 20 ఏళ్ల క్రితం హార్ట్ అటాక్స్ అంటే 60 ఏళ్ళు 55 ఏళ్ళు ఉండేవి. ఇప్పుడు 35-40 సంవత్సరాలకే చాలామంది, మేము 100 మందిని చూస్తే 50 మంది 60 మంది ఈ చిన్న వయసులోనే తెచ్చుకుంటున్నారు. ఇది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అని మేము అనలైజ్ చేసుకున్నప్పుడు చాలా భయం కలిగిస్తుంది. ఎందుకంటే స్ట్రెస్ అయితేనేమి, అలవాట్లు అయితే ఏమి, మన తిండిలో విధానంలో తేడా అయితే ఏమి, వీటన్నిటి వల్ల ఈ గుండె జబ్బులు చిన్న వయసులో వస్తున్నాయి. వీటిని నివారించడం తప్ప వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం అనేది ఒక ఎత్తు. కంప్లీట్గా నివారిస్తేనే మన దేశానికి, సమాజానికి, కుటుంబానికి, టౌన్కి ఎంతో మంచిది. ఊహించుకోండి, ఇంట్లో ఫ్యామిలీ మెంబరు 40 ఏళ్ల వయసులో ఇంట్లో సంపాదించి కుటుంబాన్ని పోషించే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం వచ్చి బెడ్ మీద పడిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, మనం తలుచుకుంటేనే ఎంతో భయం వేస్తుంది. సో ఇలాంటివి ఇప్పుడు ఏ ఊరికి ఏ కుటుంబానికి జరగకూడదనే ఒక ఉద్దేశంతో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ద్వారా మనం వరల్డ్ హార్ట్ డే నాడు ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి. అందరికీ అన్నీ తెలియాలని ఉండదు. ఒక డాక్టర్గా మా యొక్క సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవగాహన కల్పించి ఈ జబ్బులని కనీసం 80% వరకు తగ్గించగలిగితే మనం ఎంతో సాధించినట్టు ఉంటుంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.